నమస్తే తెలుగు పీపుల్. ఈ రోజు కొండాపూర్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఒక యూనిక్ ఐటమ్ ని మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చేసాము. ఈ యూనిక్ ఐటమ్ ఏంటి అనేది చూస్తారా. రెగ్యులర్ గా మనం ఇప్పుడు సౌత్ ఐటమ్ చూపిస్తాం, బట్ నార్త్ లో మోస్ట్ అథెంటిక్ టేస్టీ ఫుడ్ ఇక్కడ ఒకటి దొరుకుతుంది, అదే లిట్టి చౌకీ. సో దాన్ని ఈ రోజు మీకు చూపించబోతున్నాను, విల్ సీ. హలో భయ్యా, ఆప్కా నామ్ క్యా హే? ఓ, ఈ ఐటమ్ కా నామ్ క్యా హే? సర్ 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 ఏంటి సార్ అది? ఓ, ఈ ఐటమ్ కా నామ్ క్యా హే? లిట్టి. ఐసా కైసా నేమ్ ఆతే ఇస్కో రౌండ్ బాల్ కో? ఏం మాట్లాడుతున్నావు రా? చపాతి వాలా. ఆ చపాతి వాలా. ఓకే, ఏంటంటే ఇది ఏమో ఆటపిండి చేస్తారంటే, ఇందులో ఏమో లోపల స్టఫ్ చేసే ఐటమ్ ఏదైతే ఉందో, ఘీ వేస్తారు, ఆయిల్ వేస్తారు, క్యాజు వేస్తారు, బాదం వేస్తారు, ప్యాజ్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియా, ఇలాగా మొత్తం ఎన్ని రకాల హెల్దీ ఐటమ్స్ అయితే ఉన్నాయో అన్నట్టుతో కలిపి ఒక పౌడర్ కింద ఇలాగ గ్రైండ్ చేసి ఇలా పెట్టి స్టఫింగ్ చేసి దీంట్లో వేసి దీన్ని రౌండ్గా చేసి ఆ రౌండ్ దాని మధ్యలో బూరిలో పూర్ణం బూరి పెట్టినట్టుగా ఇందులో ఈ పౌడర్ పెట్టి దీన్ని ఈ చార్కోల్ దాని మీద సెట్ చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా హెల్దీ అనమాట. సో ఐసా కైసా బనాతే అంటే ఇస్లియే బనాతే అని చెప్పి చాలా హ్యాపీగా చెప్పారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ చట్నీస్ కూడా చాలా అథెంటిక్గా చేస్తున్నారు, ఇవి చేయడంలో వీళ్ళు బాగా తిట్టంటే ఇలాంటిది ఎక్కడ రెసిపీ దొరకదని చెప్తున్నారు. సో సౌత్లో నార్త్ వాళ్ళకి అథెంటిక్గా దొరికే ఫుడ్లో ఇది ఫస్ట్ది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో టేస్ట్ చేసి ఎలా ఉందో మనం చెప్దాం ఇప్పుడు. ఓకే, రియల్లీ నైస్, చాలా బాగుంది. ఐ డిడ్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ కొత్త ఐటమ్ తినేటప్పుడు ఇంత టేస్టీగా ఉంటుందని. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అండి. చాలా హెల్దీ తిన్నాం, డైట్లు చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇది జిమ్ చేసే వాళ్ళకి టేస్టీ అండి, హెల్దీ అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ డోంట్ మిస్ ఇట్, ఇదైతే ఎవరు మిస్ అయ్యేది ఏరియాలో. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరిగిపోతారు. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇంత యూనిక్ ఐటము, ఇంత టేస్టీ ఐటము మనకి వీళ్ళు వితౌట్ కి 50 రూపీస్కి అండ్ విత్ కి 60 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. వీళ్ళు చేయడం కూడా ఎంత లవ్ అండ్ ప్యాషన్తో చేయడం వల్ల, మీరు చూడండి మన ఇంట్లో చపాతీలు బూర్లు చేసినప్పుడు ఎంత లవ్ అండ్ ప్యాషన్తో చేస్తాం, అలాగే వీళ్ళు అంత లవ్ అండ్ ప్యాషన్తో చేస్తున్నారు కాబట్టి ఇది ఇంత టేస్టీగా వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ రౌండ్గా చేసి దాని మీద ఈ బొగ్గుల మీద కాల్చి మళ్ళీ నీట్గా పెట్టి మనకు నేతిలో డిప్ చేసి మళ్ళీ దానికి ఒక 2 యాడ్ఆన్ చట్నీస్, సపరేట్ చట్నీస్ దీనికి తయారు చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా వాళ్ళ యూనిక్ స్టైల్ అని చెప్పొచ్చు. బేసికల్గా మనం వేరే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఈ కైండ్ ఆఫ్ చట్నీస్ దొరకడం అనేది చాలా కష్టం. ఇక్కడ ఎవరైనా సరే ఈ కొండాపూర్ ఏరియాలోకి వచ్చినప్పుడు లిట్టి చౌక అనేది టేస్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎవరైనా ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్, డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. బై బై.